హైదరాబాద్ లో ఆషాఢమాస బోనాల సందడి ప్రారంభమైంది. గోల్కొండ శ్రీ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాస బోనాల పండుగతో గ్రేటర్ నగరం కళకళలాడుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర మొదలైంది. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటపై కొలువయున్న జగదాంబికా ఇల్లమ్మ అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే జగదాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. డప్పుల వాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు మధ్య కోలాహలంగా బోనాల ఊరేగింపు సాగింది. లంగర్ హౌజ్ నుండి గోల్కొండ కోట వరకు ఘటాలను ఊరేగించారు. బోనాల ఉత్సవాల్లో పోతురాజులు, కళాకారులు పూనకాలతో ఊగిపోయారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గోల్కొండ జగదాంబికా బోనాల ఉత్సవాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కాగా, ఈ నెల 21న లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. 28న పాత బస్తీలోని లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. ప్రధాన ఆలయాలతో పాటు బస్తీల్లో అమ్మవారి బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. గోల్కొండ జగదాంబ ఆలయంలో నేడు ప్రారంభమైన బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. మొదటి బోనం, చివరి బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే జరగడం విశేషం.